కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ వెల్లువెత్తిన నిరసన నేపథ్యంలో యూనివర్సిటీ పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు నిరసనగా గోకవరం రోడ్లోని ట్రావెల్స్ బంగ్లాలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు మూడవ రోజు గోకవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు దీక్ష చేపట్టగా వారికి జ్యోతుల నెహ్రూ నల్ల కండువాలు వేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కొత్తగా ఒక యూనివర్సిటీ కూడా నెలకొల్పలేదు, ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా తీసుకురాలేదు, కొత్తగా ఒక ప్రాజెక్టు నిర్మించడం చేత కాదు, కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆయన సాధించి నెలకొల్పిన యూనివర్సిటీ పేరును మారుస్తారా అని ఆకుల రామకృష్ణ ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరును మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండల టీడీపీ అధ్యక్షులు మంగరాతు రామకృష్ణ, రాష్ట్ర నాయకులు అడప భరత్, గునిపె భరత్, బత్తుల సతీబాబు, పిల్ల చంటిబాబు, ఆడబాల సింగరయ్య, ఈర్దుల అర్జునరావు, బిఎస్ బాబు, మరిసే అప్పారావు, బాదంపూడి ప్రకాష్ రావు, సేనాబత్తుల త్రిమూర్తులు, నారా ప్రసాద్, నాగం వెంకటపతి, మండయ గంగాధర్, గల్లరాము, పల్లెల సురేష్, కోన శివనాయుడు, చీకట్ల రాజు, వెంకటేశ్వరరావు, కొంగరపు రాజు, చోడిశెట్టి గోపినాథ్ పాల్గొన్నారు. I can change my name as a Maharashtrian, not Bikari. I change my name as a Bikari, not Rajendra. Parle de chal.